వైసీపీ అధినేత కాబోయే సీఎం జగన్ కాసేపట్లో గెలిచిన అభ్యర్థులతో భేటీ కాబోతున్నారు. అందుబాటులో ఉన్న నేతలకు జగన్ కార్యాలయం నుంచి పిలుపందింది. ఈ భేటీలో 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పు గురించి కూడా చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే కొందరు ముఖ్య అధికారులతోనూ జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది. రేపు ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో జగన్ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. తరువాత జగన్ హైదరాబాద్ వెళ్లి గవర్నర్ను కలుస్తారు. తనను వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నుకున్న సమాచారం గురించి తెలియజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకార తేదీల గురించి జగన్ నరసింహన్తో చర్చిస్తారు. ఇక గెలిచిన అభ్యర్థులతో భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ విజయవాడ నుంచి అందిస్తారు. సుధీర్, ప్రతి వైసీపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈరోజు జగన్ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా మరి కొద్దిసేపు క్రితమే జగన్ నివాసానికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా మధ్యాహ్నం తర్వాత వీళ్ళందరితో భేటీ పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే ఉదయం అంతా కూడా అధికారులు దీనికి సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ రావడం, జగన్ ని కలవడం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు వాళ్ళందరితో కూడా మధ్యాహ్నం తర్వాత భేటీ అయ్యే పరిస్థితి కనపడతా ఉన్నాయి. దీంట్లో భేటీలో ముఖ్యంగా ఏంటంటే రేపు ఒకటే ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే సమీక్ష గురించి, అలాగే 30న జరిగే ప్రమాణ స్వీకారం, అలాగే వైసీపీ ఎల్పీ నేతగా జగన్ ని ఎన్నుకునే అంశం మీద ఇందులో చర్చిస్తున్నారు. జగన్ ని ఎన్నుకున్న తర్వాత అదే రోజు రేపు ఎల్పీ సమావేశం జరిగిన తర్వాత వెంటనే హైదరాబాద్ బయలుదేరడం, గవర్నర్ ని కలిసి గవర్నర్ తో ప్రమాణ స్వీకారము, దాని ముహూర్తాలకు సంబంధించిన అన్ని కూడా చర్చించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అందుబాటులో ఎవరైతే నాయకులు అలాగే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్ ఇక్కడ కలవనున్నారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారం తర్వాత 5 రోజుల పాటు సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం, అంతేకాకుండా ఎటువంటి ఆర్థిక బడ్జెట్ లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎలా నివృత్తి చేయాలి, దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా నిన్న నుంచే సెక్రటేరియట్ లో ఆపేయడం కూడా జరిగింది. నిన్న సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా సిఎస్ జగన్ ని కలిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ అధికారులు వీళ్ళందరూ కూడా జగన్ కొన్ని సూచనలు అయితే చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎటువంటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన ఫైళ్లు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని చెప్పేసి జగన్ వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో వాళ్ళు కూడా దీనికి నిన్న మధ్యాహ్నం నుంచి సెక్రటేరియట్ దగ్గర పూర్తి స్థాయి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మొత్తం దీనికి సంబంధించి ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి ప్రభుత్వంలో ఏ విధమైన లోటుపాట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ, ఎవరెవరిని ఎలా మంత్రివర్గాన్ని ఎన్నుకోవడం, ఎవరెవరు ఏ శాఖల్ని కేటాయించే అంశాలు కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నెల 30న విజయవాడ వేదికగా అధికార పగ్గాలు స్వీకరించబోతున్న వైసీపీ అధినేత జగన్ తదుపరి కార్యాచరణ రూపొందించుకున్నారు. వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు వరుసగా అధికారులతో సమీక్షలు జరపబోతున్నారు. పాలనలో వాస్తవ పరిస్థితుల గురించి వరుస రివ్యూలు చేస్తారు. అలాగే రాష్ట ఆర్థిక పరిస్థితి గురించి అధికారుల నుంచి జగన్ నివేదికలు కోరే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్లు జగన్ నివాసానికి క్యూ కట్టారు. కాసేపట్లో పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లు కాబోయే సీఎంతో భేటీ కానున్నారు. ఐఏఎస్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, ధర్మమైనటువంటి కోరిక ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన అడుగుతున్నాం, సాధిస్తామని నమ్మకం.
స్వాతి, కాబోయే ముఖ్యమంత్రి జగన్ నివాసానికి ఇప్పటికే అధికారులు చేరుకున్నారు. అలాగే పార్టీ నేతలు కూడా, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థులు కూడా జగన్ నివాసానికి చేరుకుంటున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మీరు చర్చించనున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు ఉన్నారు. వైసీపీలో మొదటి నుంచి కూడా ఒక సముద్రాన్ని ఈదినట్టు ఈదుకుండా వచ్చారు. ప్రత్యర్థుల మీద దాడి చేసుకుంటూ మీడియా సమావేశాలు పెడుతూ ఎప్పటికప్పుడు అధికార పార్టీ యొక్క అక్రమాలను కానీ అవినీతిని కానీ ఎండగడుతూ వచ్చారు. సాక్షాత్తు ఒక స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాదరావు మీద గెలిచినటువంటి అంబటి రాంబాబు సార్, చెప్పండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సత్తెనపల్లిలో? స్పీకర్ మీద మీరు వినయ్యారు, ఎలా ఉంది సార్ ఎంజాయ్ చేయడానికి? ఇది విజయము నిన్న నుంచి ఇప్పుడు దాకా ఎంజాయ్ చేయటమే తప్ప ఇక నుంచి పెద్ద ఎత్తున మా మీద ప్రజలు బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతను నెరవేర్చవలసినటువంటి ఈ డ్యూటీ మాకున్నది. కాబట్టి ఇది ఎంజాయ్ అనుకోవట్లేదు, ఒక బాధ్యత అనుకుంటున్నాం. ఎందుకంటే బహుశా చరిత్రలో ఎప్పుడు ఇంత పర్సంటేజ్ ఇచ్చి ఒక పార్టీని గెలిపించినటువంటి సంఘటనలు చాలా తక్కువ. 175 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారంటే పెద్ద ఎత్తున ప్రజలు నమ్మకాన్ని చూపించారు, పెద్ద ఎత్తున ప్రజలు మా నుంచి ఆశిస్తున్నారు. కాబట్టి మాకు 5 సంవత్సరాల్లో మాకు ఇచ్చిన పరిపాలనలో ప్రజల్ని సాటిస్ఫై చేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున వారికి ఉన్న విశ్వాసాన్ని చెక్కు చెదరకోకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేయాలంటే చాలా కమిట్మెంట్ కావాలి, చాలా ఆలోచన కావాలి. ఒకవైపును చూస్తేనేమో రాష్ట్ర రాజధాని ఖజానా మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖాళీ చేశారు, ఎంటీ ఖజానాతో మాకు అప్పజెప్పారు. కాబట్టి పరిపాలన చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల ఆలోచన చేసి ఒక మంచి పరిపాలన అందించి చెక్కు చెదరని విశ్వాసాన్ని ప్రజల్లో పెట్టుకోవడం ద్వారా చేయాలి. ఇది ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం నిన్నటితోనే అయిపోయింది. విజయాన్ని ఇవాళ ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది సార్. ఇది కనీ విని ఎరగని రికార్డు, ఇది గతంలో ఎప్పుడు కూడా లేదు, కమాండ్ స్టేట్లో కానీ ఇప్పుడు కానీ ఇంత పర్సంటేజ్ ఒక పార్టీకి రావడం అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ వరాలు అంటే ఈ నవరత్నాలు ఈ స్కీమ్స్ వల్ల చూసేసారా, లేదంటే పార్టీ అధికార పార్టీ ఫెయిల్యూర్ రావడమా, ఏంటి అసలు ఇంత పేరకు మెజార్టీ రావడం ఏం కారణం అనుకుంటున్నారు? రెండు అంశాలు ఉన్నాయండి దీనిలో. ఒకటి ప్రధానమైనది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కష్టం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తూ మరణించిన తరువాత కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని స్థాపించవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. రాజకీయ పార్టీని ప్రారంభించినప్పుడు ఆ రాజకీయ పార్టీని నలిపేయాలని, చంపేయాలని, మింగేయాలని, నాశనం చేయాలని తెలుగుదేశం ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టింది. అయినా కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు జగన్మోహన్ రెడ్డి గారు. తను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా రాజకీయాన్ని వదలకోకుండా రాజకీయాల్లో ఉండి ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తి. లాస్ట్ టైం వాస్తవంగా చాలా నేరో మార్జిన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అపోజిషన్ లీడర్గా ఉన్నా కూడా అపోజిషన్ లీడర్గా కూడా ఆయన నొక్కేయాలని ప్రయత్నం చేశారు. 23 శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుని వెళ్ళారు. అయినా కూడా ఎక్కడా చెక్కు చెదరలేదు. ఎందుకంటే మానసికంగా మన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా శత్రు సైన్యంలో చేరిపోయినప్పుడు మానసికంగా చాలా ఇబ్బంది కలుగుతుంది. మీ దగ్గర ఎంతమంది అయితే 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, అదే ఫిగర్ ఇప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు కావచ్చు. ఆ 23 మంది నేను అనేది ఏంటంటే ఒక మానసిక పరిస్థితిని దెబ్బతీయటానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని మొక్కబోని ధైర్యంతో ఎదుర్కొన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని కష్టాలు పడి ఇంత ధైర్యంగా ప్రదర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘోరాలకి పాపాలకి పశ్చాత్తాపంగా ఆయనకి 23 సీట్లు ఇచ్చారు. సో ఇది పెద్ద ఎత్తున ఇచ్చినటువంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక యువ నాయకుడిని, రాజశేఖర్ రెడ్డి గారు లాంటి పరిపాలన అందిస్తాడనే నమ్మకంతో ఆయనకి పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించారు. ఇది సంతోషకరమైనటువంటి పరిణామం. కేబినెట్ మొదటి నుంచి మీరు జగన్తో పాటునే ఉన్నారు, కేబినెట్కి సంబంధించి అంబటి రాంబాబు గారి పేరు కేబినెట్ లిస్టులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది ఒక విషయం సార్, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. 175 మంది 151 మంది గెలిచారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏది ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా లీడర్ హ్యాస్ టు టేక్ డెసిషన్. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా శిరస వహించి ముందుకు కదిలేటటువంటి ఒక సుశిక్షితుడైన సైనికుడు లాంటి వాడిని నేను. ఇవాళ వాడిని కాదు, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఉన్నవాడిని. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అమలు చేసేటటువంటి వ్యక్తులం మేము. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు సార్? ఎక్కడ పెడుతున్నారు ప్లేస్ ఏమైనా ఫైనల్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా విజయవాడలో పెడుతున్నామని, అది ఇక్కడ రాజధానిలో తప్పనిసరిగా మా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. సో ఇది పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర సీనియర్ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి సీఎం చంద్ర జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. వెలంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అన్న అన్న
శ్రీనివాస్ గారు, వెలంబల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, విజయవాడ పశ్చిమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు సార్, చెప్పండి, అనూహ్యమైన విజయం సాధించింది, అందులోనూ టీడీపీ ఉన్నటువంటి స్థానంలో మీరు గెలిచారు, ఎలా ఉంది సార్ ఈ విజయం, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం ఈరోజు కనబడడం జరిగింది. ప్రజలు ఆయన విశ్వసించారు. చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉందని చెప్పి ఆ రోజు ఓటేస్తే 2014లో ఆ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధి కాకుండా అతను అవినీతి చేయడానికి ఉపయోగించుకున్నాడు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని ప్రజలందరూ కూడా విశ్వసించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల ద్వారా ఆయన గత 2 సంవత్సరాల నుంచి ఆయన ముందు రావడం జరిగింది. తప్పకుండా నవరత్నాలని ప్రజలకు అందించే విధంగానే ఈ యొక్క ప్రభుత్వం ఉంటుందని చెప్పి మీకు తెలియపరచారు. కృష్ణా జిల్లా విజయవాడ నుంచి క్యాపిటల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లాలో టీడీపీ అత్యంత ఘోరంగా ఫెయిల్ అయింది, విఫలం అయిపోయింది. ఏంటి వైసీపీ ఇంతలా పుంజుకోవడానికి మీ జిల్లాలో, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఏంటి కారణం ఏమనుకుంటున్నారు సార్? ఇంతకు ముందు ఎక్కువ సీట్లు గెలిచింది వాస్తవం, ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ఈరోజు ప్రజలని ఈ విధంగా చేశారు. ఎందుకంటే అసెంబ్లీలో పాత్ర వేస్తామని చెప్పాను కానీ తొల్లగొట్టేస్తే ఈరోజు ప్రజలని పాత్ర వేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఉన్నారు కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ప్రజలకు అన్ని మంచి జరుగుతుందని తెలియపరచుకున్నారు. మంత్రివర్గానికి సంబంధించి ఏమన్నా ఎవరెవరి పేర్లు రేస్లో ఉన్నాయో చర్చలో ఉన్నా జరిగినాయి? అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంటాయి. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉంటాయి సార్? అన్నీ ఇప్పుడు మన నాయకుడిని ఇప్పుడే కలవడానికి వచ్చాం, పార్టీ ఆఫీస్ నుంచి అందరం తెలియజేస్తాం సార్. ఆల్ ది బెస్ట్. సో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, అలాగే వెలంపల్లి శ్రీనివాస్, కృష్ణా గోదావరి జిల్లాల నేతలతో పాటు, కృష్ణా గుంటూరు జిల్లాల నేతలతో పాటుగా ఇతర నాయకులు కూడా జగన్ నివాసానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా కాబోయే ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో బొత్స సత్యనారాయణతో పాటుగా వెల్లంపల్లి శ్రీనివాస్, అంబటి రాంబాబు లాంటి సీనియర్ నేతలంతా కూడా ఎమ్మెల్యేలుగా అఖండ విజయం సాధించినటువంటి నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు, స్థలం, ప్లేస్ ఎక్కడ పెట్టాలి, అలాగే ఎక్కడ ఎన్ని గంటలకు చేయాలి, అలాగే ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనే దానికి సంబంధించి సీనియర్ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఒకవైపు ఐఏఎస్ అధికారులతో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ప్రారంభం కానుంది కాసేపట్లో. మరోవైపు కీలకమైనటువంటి నేతలు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా మంత్రివర్గానికి సంబంధించి ఎవరెవరు మంత్రివర్గంలో ఉండబోతున్నారు, జగన్ క్యాబినెట్లో ఎవరెవరికి చోటు దక్కబోతుంది అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా సీనియర్గా, అంటే గత 9 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీలో ప్రయాణం చేస్తున్నటువంటి సీనియర్ నేతలంతా కూడా తమకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆశిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చిన కొంతమంది నేతలు కూడా, సీనియర్ నేతలు కూడా తమకు బొత్స సత్యనారాయణ లాంటి మంత్రిగా పనిచేశారు గతంలో, పిసిసి చీఫ్గా కూడా పనిచేశారు సీనియర్ నేత, ఆయన కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇటువంటి సీనియర్ నేతలంతా కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డిని కలిసి సార్ బొత్స గారు, బొత్స సత్యనారాయణ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే 1 మినిట్ సార్. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? విజయం మీద అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని సాధించారు. కాదు నాకు మూడు లేదు, మూడు ఉంటే నీ బాగా చెప్పగలరు, మళ్ళీ చెప్పకపోతే మంత్రి పదవి రేసులో ఉన్నారు సార్, రికార్డ్ అయిపోతుంది. సో మొత్తానికి అయితే నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అధికారులు ఓవైపు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా కూడా చేరుకున్నారు, మరోవైపు సీనియర్ నాయకులంతా కూడా జగన్ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లతో పాటుగా క్యాబినెట్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. నిన్న ఫలితాలు కాబట్టి నాయకులంతా కూడా జిల్లాలకే పరిమితమయ్యారు. ఈరోజు జిల్లాల నుంచి, మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటుగా ఎంపీగా గెలిచినటువంటి వారు కూడా జగన్ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మల్లాది విష్ణు చాలా స్వల్ప ఓట్ల మెజారిటీతోటి నిన్న రాత్రి అనూహ్యంగా విజయవాడ సెంట్రల్ నుంచి గెలుపొందారు. మల్లాది విష్ణు కూడా ఇక్కడ చేరుకున్నారు. మల్లాది విష్ణు కానీ మరికొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అధికారులతో ప్రస్తుతం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులతో భేటీ తర్వాత అభ్యర్థులతోటి, ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతోటి కూడా భేటీ కానున్నారు. మల్లాది విష్ణు జగన్ నివాసానికి చేరుకున్నారు. నిన్న రాత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మీద అనూహ్యంగా గెలుపొందారు. కేవలం 65 ఓట్ల మెజారిటీ తోటి మల్లాది విష్ణు అనూహ్యంగా గెలుపొందారు. చివరి వరకు కూడా విజయవాడ సెంట్రల్ సీటు మొదటి నుంచి కూడా మల్లాది విష్ణు రేస్లో ఉన్నప్పటికీ కూడా చివరిలో కొంచెం టర్న్ అయింది. చివరి 2-3 రౌండ్లలో బోండా ఉమా పుంజుకున్నప్పటికీ కూడా మళ్ళీ చివరికి వచ్చేసరికి 65 ఓట్ల తేడాతో మల్లాది విష్ణు విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్లో ఉన్నారు సీనియర్ నేత, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు సాగుతున్నారు ఆయన. మల్లాది విష్ణు మరి క్యాబినెట్లో ఆయనకు ఎలాంటి చోటు దొరుకుతుంది అనే దాని మీద కూడా ఆయన ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. మొత్తానికైతే జగన్ నివాసం వద్ద పెద్ద ఎత్తున కోలాహలం చోటు చేసుకుంది. నాయకులతో పాటుగా అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద చోటు చేసుకుంది. ఇది ఇక్కడ కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నటువంటి లేటెస్ట్.